నమస్తే నేను మీ సతీష్ తాడేపల్లికి ఏపీసీఐడి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ఏమిటి ఇది నిజమేనా అనేటువంటి అనుమానం మీకు కలుగుతూ ఉండొచ్చు కానీ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం ఉందో ఏపీసీఐడి పోలీసులు తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళబోతూ ఉన్నారు ఆ ప్యాలెస్ మెట్లు ఎక్కబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేయబోతా ఉన్నారు మరి అదేమిటి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సార్లు ఇలాంటి ప్రచారాలు జరిగినాయి కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి చర్య లేదు ఇది కూడా ఆ వీడియో లాంటి వీడియోనే అని మాత్రం అనుకోవద్దు ఎందుకు అంటే ఇది సాదా సీదాగా కాదు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంతో అయితే ఈ రకమైనటువంటి చర్య చోటు చేసుకోబోతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఖచ్చితంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ఏమిటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎప్పుడు ఆ నిర్ణయం ఏ అంశం పైన నిర్ణయం తీసుకుంది మరి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడు అనేటువంటిది చూస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ కొలువు తీరింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన కేబినెట్ కొలువు తీరింది ఆ క్యాబినెట్లో దాదాపు ఒక ఏడు అంశాలపైన కూడా నిర్ణయాలు తీర్మానాలు చేశారు ఆ చేసినటువంటి తీర్మానాల్లో ఒక ప్రధానమైనటువంటి తీర్మానం ఏమిటి అంటే ట్వంటీ టు ఏ ఏదైతే గడిచిన ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఆ ట్వంటీ టూ ఏని వినియోగించి ఏ రకమైనటువంటి దోపిడీని చేశారు దాన్ని ప్రస్తుతం మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేయాలి ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి లావాదేవీలైనా కూడా మూడు నెలల పాటు నిలుపుదల చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం క్యాబినెట్ అయితే ఈ అంశం మరి జగన్మోహన్ రెడ్డి మెడకి ఏ విధంగా చుట్టుకోబోతూ ఉంది అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అత్యంత పెద్ద కుంభకోణంగా బయటకు వచ్చినటువంటి అంశం ఏమిటి అంటే భూ కుంభకోణం ఈరోజున కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ మంగళగిరిలో నారా లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా పార్టీ కార్యాలయంలో కానీ ప్రతి చోట ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ఉంటే ఆ ప్రజా దర్బార్లకు వచ్చేటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విజ్ఞాపనలు ఇస్తూ ఉన్నారు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు అందులో ప్రజా దర్బార్కు వచ్చేటువంటి వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది భూములకి సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు ప్రతి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే చాలు ట్వంటీ టూ ఏ అనేటువంటి ఒక అంశాన్ని వినియోగించుకుని భూ దోపిడీలు చేశారు అందులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి మదనపల్లిని మనం ఉదాహరణకి తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ రకంగా అక్కడ భూ దోపిడీ చేశారు అనేటువంటిది కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాల భూమిని దోచేశారు ట్వంటీ టూ ఏ పేరుతోటి ప్రజల దగ్గర నుంచి భూములు దోచేశారు చుక్కల భూములు దోచేశారు పట్టా భూములు దోచేశారు ఈ రకంగా బాధితులు పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే గనక ప్రత్యేక అధికారిగా సిసోడియా గారు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడికి వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదులు చూసి అధికారి మరి సిసోడియా గారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇంతనం ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి అని అంటే ఇది మరి ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు జరగబట్టే ఇంతమంది బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు అని మరి ఆ బాధితులంతా కూడా ఏం చెప్తా ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదిగో పెద్దిరెడ్డి మాది ఇంత భూమి కొట్టేశాడు పెద్దిరెడ్డి అనుచరులు మా భూములు కొట్టేశారు పెద్దిరెడ్డి కుమారుడు మా భూములు దోచేశారు కబ్జా చేసేశారు ఈ రకంగా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి కుటుంబం పైన అక్కడ మదనపల్లిలో కానీ లేదంటే ఆ చుట్టుపక్కల కావచ్చు భూ ఆక్రమణలకు సంబంధించి భూ దోపిడీకి సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువెత్తినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎలా వెలుగులోకి వచ్చింది అంటే మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డంతో ఇది బయటకు వచ్చింది మరి దీనిపైన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఈ రకమైనటువంటి చర్యలు చోటు చేసుకోవడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేసి మరి డీజీపీ గారిని అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా గారిని కూడా వీళ్ళిద్దరినీ అక్కడికి పంపించడం దీనిపైన విచారణ చేపించడం సిఐడి కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఇది ఏదైనా కూడా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినటువంటి యువదంతమా అనేటువంటిది కూడా వెలుగులోకి తేవాలి పూర్తిగా విచారణ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మీడియా సమావేశం పెట్టి ఆయన పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో ఏవేవో విమర్శలు చేశారు అదంతా కూడా ఒక ఎత్తు అది పోతే అసలు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చూస్తే ఉత్తరాంధ్రకి రాజధానిని మార్చేస్తామని చెప్పి చెప్తూ మరి ఉత్తరాంధ్రలో మొదటి రెండున్నర ఏళ్ళు విజయసాయిరెడ్డి మనం చూసాం కదా మొన్ననే శాంతి దేవాదాయ శాఖ అధికారిని మరి ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి అధికారిని ఆవిడని అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖ భూముల్ని ఏ విధంగా కొట్టేశారు అలాగే చుక్కల భూములు ఏ విధంగా గుట్టేశారు దస్పల భూములు ట్వంటీ టూ ఏ పేరుతోటి ఏ విధంగా దోచేశారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మరి ఆ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో కదా విజయసాయి రెడ్డిని అక్కడి నుంచి తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడ అక్కడ ఏదైతే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అనేటువంటి పదవిని కూడా ఆయన పీకేసి ఆయన తీసుకొచ్చి విజయవాడకి వేశారు ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని అక్కడ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళాక మళ్ళీ అక్కడ భూ కేవలం విశాఖకే పరిమితం కాలేదు విశాఖ నుంచి విజయనగరం విజయనగరంతో పాటు శ్రీకాకుళం కూడా వెళ్తే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన ఒక బహిరంగ వేదికలో ఆయన కూడా చెప్పాడు ఎవరో సుబ్బారెడ్డి అట కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ భూములు దోచేస్తాము అంటే ఆయన్ని ఎక్కడో తన్ని పంపిస్తాము అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడుతూ ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వాళ్ళ పార్టీ వాళ్లే సుబ్బారెడ్డి ఎవరో సుబ్బారెడ్డి కడప నుంచి వచ్చాడు ఇక్కడ భూములు దోచేస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ పరిణామాలని కూడా చూసాం అదీ కాక కార్యాలయాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకి సంబంధించి మరి ఉదంతాలన్నీ కూడా బయటపడతాయి కదా వీటన్నిటికీ కూడా ఎక్కడ సాక్ష్యాధారాలు దొరికేస్తాయో అని చెప్పి ఫైళ్ళు తగలబడిపోతున్నాయి ఎక్కడికక్కడ మొన్న మనం చూసాం ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీకి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా కరకట్ట మీద అవి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినవి ఇవన్నీ కూడా తగలపడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున ట్వంటీ టూ ఏ అనేటువంటి దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల భూములు ఎన్ని రకాలుగా దోచేయచ్చో అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొన్నటి క్యాబినెట్లో కూడా దీనిపైనే స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏమిటి అంటే వచ్చే మూడు నెలల పాటు ట్వంటీ టూ ఇయర్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలుపుదల చేసేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా అసలు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రజాదర్బార్లో ఫిర్యాదులు కావచ్చు గడిచిన ఐదేళ్ళు అటు మదనపల్లిలో ఇటు విశాఖలో అలాగే గుంటూరులో కూడా మొన్నొక కార్యాలయంలో ఇలాగే సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనో తహసీల్దార్ కార్యాలయంలోనో ఫైళ్ళు తగలబడిపోయినాయి ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటే మరి పూర్తిగా ఈ ట్వంటీ టూ ఏ అనేటువంటిది ఏ రకమైనటువంటి దుర్వినియోగానికి గురైంది అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టేటువంటి బాధ్యతని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ ఆ క్యాబినెట్ భేటీలో దీన్ని ఏపీసీఐడికి అయితే కనుక అప్పగించారు ట్వంటీ టూ ఏ దుర్వినియోగానికి సంబంధించి పూర్తి స్థాయి రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగింది అనేటువంటిది మొత్తం దర్యాప్తు చేసి సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వాలి అంటూ ఆ బాధ్యతల్ని కూడా ఈరోజున ఏపీ సిఐడి మీద పెట్టారు సిఐడి కూడా ఇప్పుడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అంటే ఇటు ఉత్తరాంధ్ర అటు మధ్యాంధ్ర అలాగే అటు రాయలసీమ మూడు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిఐడి ఈ రోజున భూములకి సంబంధించి ట్వంటీ టూ ఏ దుర్వినియోగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదేళ్ల పరిపాలనలో ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు భూ దోపిడీ అనేటువంటిది జరిగింది ట్వంటీ టూ ఏ దుర్వినియోగం ఎక్కడ ఎక్కడ ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది కూడా ఈ రోజున దర్యాప్తు ప్రారంభించబోతూ ఉంది మరి ఈ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి అన్నటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి ఏపీసీఏడికి వెళ్ళినటువంటి క్రమంలో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక వచ్చాక జరిగినటువంటి దోపిడీ మరి అదేం చిన్న చితకగా ఉండేటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన వచ్చినటువంటి ఫిర్యాదులే కొన్ని వేల ఎకరాలను చూపిస్తూ ఉంటే మరి రాష్ట్రం మొత్తం చూస్తే ఏ స్థాయిలో భూదోపిడి ఉంటుంది మరి వీటన్నిటికీ కారకులు ఎవరు ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి కదా మరి దీని అంతటికీ కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు కదా ఎందుకంటే ట్వంటీ టూ ఏ దుర్వినియోగం అయ్యింది ఆయన పాలనలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన అంగీకారంతోటే జరుగుతాయి కదా ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ఈ నిర్ణయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా బాధ్యుడు ఆయనే అవుతాడు కాబట్టి ఆయన పైన అతి త్వరలోనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అది కూడా ట్వంటీ టూ ఏ అనేటువంటి ఈ ఒక్క అంశం చాలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఏపీసీడి పోలీసులు వెళ్ళటం మరి ఈ అంశంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున ఈ రకమైనటువంటి విశ్లేషణలు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి రాజకీయ పండితులు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ